బీరకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు ఏమిటి చూసేద్దామా. బీరకాయ పల్లి పచ్చడి తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: బీరకాయ ముక్కలు 1/4 కిలో, వేయించిన పల్లీలు 1 కప్పు, ఎండుమిరపకాయలు 4, పచ్చిమిరపకాయలు 4, ధనియాలు 1 టేబుల్ స్పూన్, చింతపండు కొద్దిగా, వెల్లుల్లి రెబ్బలు 4, పోపు దినుసులు 1 టీ స్పూన్, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత, కొత్తిమీర కొద్దిగా, నూనె 3 టేబుల్ స్పూన్లు. స్టార్ట్ చేసేద్దామా? తప్పకుండా. కొంచెం నూనె వేసేసుకుందామండి. వేసుకుందాం. ధనియాలు వేయించుకుందాము. ఇది నిలవ ఉంటుందా? వెంటనే తినేసేదండి. ఒక రోజు వరకేనండి. ధనియాలు వేయించి బాగా స్మెల్ వస్తుందండి. ఇప్పుడు కొంచెం పచ్చిమిరపకాయలు వేసేసుకొని దాంతోపాటు బీరకాయ కూడా వేసుకొని ఫ్రై చేసేసుకుందాం. ఇది కొంచెము మగ్గేంత వరకు బాగా ఫ్రై చేసేసుకుందాము. బాగా మగ్గాలి. అవునండి, బాగా మగ్గాలి. పచ్చడి చేసేసుకుంటున్నాం కాబట్టి మళ్ళీ ఇంకా ఏమి మనం దాంతో కుకింగ్ ఉండదు కాబట్టి బాగా మగ్గనిచ్చేసుకుందాము. ఇది మగ్గాలి. ఇంకేమైనా వేయించుకునేవి ఉన్నాయా? పసుపు, ఇంకా కొంచెం ఉప్పు వేసేసుకుంటే తొందరగా అయిపోతుంది. ఈ ఎండుమిరపకాయలు, పోపు దినుసులు అవి ఏమైనా వేయించుకోవాలా? లేదండి, అది పోపు దినుసులకి మాత్రమే. పసుపు ఇంకా ఉప్పు వేసేసి బాగా ఫ్రై చేసేసుకుందామండి. ఇది చాలా సింపుల్ రెసిపీ, తొందరగా అయిపోతుంది. ఇది కొంచెం సిమ్ పెట్టేసుకొని మూత పెట్టుకుందామండి. ఓకే, పెట్టినా పెట్ట కాసేపు మగ్గాలి. అవునండి. ఓకే, సో ఇది మనకి బీరకాయ పచ్చడి అంటే అన్నంలోకి బాగుంటుంది. ప్లస్ ఏంటిదంటే, ఇది ఏమైనా అనారోగ్యంతో కోలుకునే వాళ్ళకి ఇది చాలా మంచిది. ఎందుకంటే అప్పుడు వాళ్ళకి ఇంకా టేస్ట్ బడ్స్ కూడా అంత బాగుండదు, రుచిగా ఉంటుంది. పుల్లగా ఇప్పుడు చింతపండు కూడా మనం యాడ్ చేస్తాం కాబట్టి మనకు బాగా టేస్టీగా ఉంటుంది వాళ్ళకి. ప్లస్ బీరకాయ ఎందుకు అంటే, మనకి దీంట్లో ఫైబర్ ఎక్కువ ఉంటుంది, ఫ్యాట్ తక్కువ ఉంటుంది, డయాబెటీస్ వాళ్ళకి చాలా మంచిగా ఉంటుంది. బాగుంటుంది. ఇంకా మగ్గాలి. అవునండి, ఇంకా 1-2 మినిట్స్ ఒకసారి ఫ్రై చేసేసుకొని మళ్ళీ మూత పెట్టుకుందాం. మీ మాతృభాష ఏంటి? మా మదర్ టంగ్ తమిళ్ అండి. తమిళ్? ఎక్కడ? తిరువన్నామలి. యాక్చువల్లీ మా నాన్నమ్మ వాళ్ళు తిరువన్నామలి నుంచి, మా నాన్నగారు అమ్మగారు అందరూ పుట్టింది పెరిగింది మొత్తం హైదరాబాద్. అందరూ ఇక్కడే, కానీ మీ నాన్నమ్మ వాళ్ళ అక్కడ తిరువన్నామలి. తిరువన్నామలి శివయ్య. అవునండి. ఓకే, సరిపోతుందా? సరిపోతుందండి. ఇప్పుడు మనం ఇది స్టవ్ ఆఫ్ చేసేసుకొని మిక్సీలో వేసేసుకోవడమే. చింతపండు కొంచెం యాడ్ చేసేసుకుందాము. ఇక్కడేనా? అవునండి. అంతేనండి, ఇది ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీకి వేసేసుకొని పోపు పెట్టుకుంటే సరిపోతుంది. సరిపోతుంది. ఇది మరి కొంచెం చల్లారాలి కదా? అవునండి. సో చల్లారనిద్దాము. స్టవ్ అయితే ఆఫ్ చేస్తాను, ఇది కొంచెం చల్లారనిద్దాము. మరి మీరు కూడా మాతో పాటు మీ చేతి వంటలో పార్టిసిపేట్ చేయాలంటే ఎస్ఎంఎస్ చేయాలి. ఎస్ఎంఎస్ ఎలా చేయాలంటే, ఏబిఆర్ఎన్ టైప్ చేసి స్పేస్ ఇచ్చి మీ పేరు, చిరునామా టైప్ చేసి 5626-3579 కి ఎస్ఎంఎస్ చేయండి. చల్లారిపోయినట్టుగా? అవునండి, చల్లారిపోయింది. చేద్దామా? మిక్సీకి పట్టేస్తాం. దీంట్లోనే మనము పల్లీలు, వెల్లుల్లిపాయలు యాడ్ చేసేసుకోవాలి. వేయించిన పల్లీలు. వేయించిన పల్లీలు. మూడు 4 వెల్లుల్లిపాయలు ఉంటే సరిపోతుందండి. వెల్లుల్లి గుడ్లు ఎలా? ఇవి ఇంకొంచెం మెత్తపడాలి. వేయించినప్పుడు నేను కొంచెం ఉప్పు తక్కువ వేసాను కాబట్టి మళ్ళీ ఇంకొంచెం ఉప్పు యాడ్ చేసుకోవచ్చు. ఇవి మనకు కావాలంటే మెత్తగా నూరుకోవచ్చు, లేకపోతే పలుకులు పలుకులుగా కావాలంటే అలా కూడా ఉంచుకోవచ్చు.
ఇప్పుడు ఒక బౌల్లో ట్రాన్స్ఫర్ చేసుకున్నాం. ఇప్పుడు పోపు పెట్టుకుందామండి. నూనె వేసేసుకొని పోపు దినుసులు, ఆవాలు, జీలకర్ర, శనగపప్పు, మినప్పప్పు, ఎండుమిరపకాయలు వేసేసుకొని పోపు వేసుకోవడమే అండి. పోపు దినుసులు వేసుకుందామండి. ఎండుమిరపకాయలు ఇది కొంచెం ఫ్రై చేసేద్దాము, లేకపోతే ఎండుమిరపకాయలు మాడిపోతాయి. మామూలుగా ఇలాగా పోపు దినుసుల్లోని కొంచెం పప్పులు అవి ఎక్కువగా ఉంటేనే మనకు తింటున్నప్పుడు కూడా పంట కిందకి వస్తున్నాయి. ఎండుమిరపకాయలు కిందలో కరివేపాకు అలాంటివి అవసరం లేదా? వేసుకోవచ్చు, కావాలంటే వేసుకోవచ్చు. బీరకాయ పల్లి పచ్చడి రెడీ. థ్యాంక్ యూ. బీరకాయ పల్లి పచ్చడి మరి టేస్ట్ చూసే ముందు తయారీ విధానం ఎలాగో మరొకసారి చూసేద్దామా. బీరకాయ పల్లి పచ్చడి తయారీ విధానం, ఒక ప్యాన్లో నూనె వేసి ధనియాలు, పచ్చిమిరపకాయలు, బీరకాయ ముక్కలు వేసి వేయించాలి. దీనిలో పసుపు, ఉప్పు వేసి వేగనివ్వాలి. తర్వాత చింతపండు వేసి బాగా కలిపి కాస్త చల్లారాక మిక్సీ పట్టాలి. దీనిలో వేయించిన పల్లీలు, వెల్లుల్లి రెబ్బలు వేసి మిక్సీ పట్టి పచ్చడి సిద్ధం చేసుకోవాలి. ప్యాన్లో నూనె వేసి పోపు దినుసులు, ఎండుమిరపకాయలు వేసి వేయించాలి. ఈ మిశ్రమాన్ని పచ్చళ్ళు వేసి సర్వ్ చేసుకుంటే బీరకాయ పల్లి పచ్చడి రెడీ.